ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం నాకు తెలంగాణ కేసీఆర్ కుటుంబ పరిపాలన చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తా ఉంది దేశంలో నెహ్రూ కుటుంబం ఏంటో తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అంటూ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై ఆరులో కాంగ్రెస్కి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తప్పుకొని ఎవరిని చెయ్యాలి అనేది చర్చలోకి వచ్చింది అప్పుడు ఎందుకనంటే అప్పుడు ఎవరి అధ్యక్షులు అయితే వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు ఆ రోజు కాంగ్రెస్లో ఉన్న అందరు పిసిసి అధ్యక్షులు కూడా వల్లభాయ్ పటేల్ని చెయ్యాలి అని చెప్పి కోరుకున్నారు కానీ గాంధీజీ బుల్డో చేసి నెహ్రూని ప్రధానమంత్రిని చేశాడు ఇది రికార్డ్ నేనేమి ఎక్కడి నుంచో చరిత్ర చరిత్ర వక్రీకరించట్ల ఇది ఫ్యాక్చువల్ పొజిషన్ ఆ తర్వాత వల్లభాయ్ పటేల్ చనిపోయిన తర్వాత నెహ్రూ కుటుంబమే నెహ్రూనే అసలు నెహ్రూకి ఎదురించే నాయకుడు లేకుండా అయిపోయాడు అప్పటిదాకా కొంతమేరకు మిగతా వాళ్ళ మాటలు వింటూ ఉండేవాడు ప్రజాస్వామ్యం వాదే నేను కాదన్నా నెహ్రూ కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో ఆయన టవరింగ్ పర్సనాలిటీ అయిపోయి చివరికి అది ఎక్కడ దాకా దారి తీసిందంటే కుటుంబ పరిపాలనని ఆయన ఫౌండేషన్స్ వేశాడు అక్కడ అసలు దేశ స్వాతంత్రానికి నెహ్రూ కుటుంబం అంటే గాంధీని విస్మరించలేరు కాబట్టి గాంధీ నెహ్రూలు తప్పితే మిగతా వాళ్ళ పాత్రని మొత్తాన్ని కూడా విస్మరించారు అది ఒక విధంగా మిగతా కాంగ్రెసేతర పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడే మిగతా వాళ్ళని గుర్తించడం మొదలుపెట్టారు సరే ఇప్పుడు అజాదీకా అమృత్ మహోత్సవంలో ఆల్మోస్ట్ ఇటువంటి మరుగుపడినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గాథల్ని బయటకు తీసుకొస్తున్నారు అందుట్లో భాగంగానే లూ సీతారామరాజు గాథను కూడా ఇక్కడ ప్రధానమంత్రి మోడీ స్వయంగా వచ్చి దాని గురించి చెప్పడం జరిగింది అది ఆ నేపథ్యాన్ని ఒక్కసారి చూసుకుందాం మరి తెలంగాణలో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం అక్కడ జరిగితే తెలంగాణలో పది సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం మరి అందరూ పార్టిసిపేట్ చేశారు వేల మంది పన్నెండు వందల మంది బలిదానం చేశారు కానీ ఆ తెలంగాణ ఉద్యమ ఫలితం మాత్రం కేసీఆర్కి తగ్గింది కేసీఆర్కి దక్కినందుకు కూడా హర్షిద్దాం ఎందుకంటే ఆయన ఉద్యమం సారథిగా ఉన్నాడు దాన్ని కూడా మనం లేవు ప్రధాన పాత్ర పోషించాడు మరి ఆ తర్వాత అది ఎలా మారిపోయిందంటే రాను 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 తెలంగాణ రావటానికి కేసీఆర్ ఒక్కడే కారణం అన్నట్టుగా మారిపోయింది మరి ఇవాళ అదే అదే తెలంగాణలో అసలు క్యాబినెట్లో చూసుకుంటే మంత్రుల్లో ఎక్కువ మంది తెలంగాణను ఆ రోజు వ్యతిరేకించిన వాళ్ళు వాళ్ళకి పెద్దపేట వేశాడు కేసీఆర్ ఎవరు ఏమిటి అంటే ఆ రెండు కుటుంబాలు నాకు పొంతం కనపడుతుంది ఇక్కడ కూడా అంతే ఇవాళ ఆయన తర్వాత దాంట్లో మొత్తం కుటుంబమే కేసీఆర్ కుటుంబమే మొత్తం పరిపాలన చేస్తూ ఉంది మిగతా వాళ్ళు ఎవరన్నా మంత్రులుగా ఉన్నా నామ మాత్రం అంతా నడిపేదంతా కేసీఆర్ కుటుంబం ఇది నిజం నాకు ఒకసారి గుర్తుకొస్తుంది తెలంగాణ ఎంత ఘన చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడుని మర్చిపోగలమా నిజాముని బలహీనపరిచినటువంటి ఆ రోజు జరిగిన పోరాటాలని మర్చిపోగలమా మరి ఇవాళగా ఎవరు కేసీఆర్కి ప్రధానంగా ముందుకొచ్చారు ఆయన నిజం నమ్మదగ్గ మిత్రులు ఎవరయ్యా అంటే ఆ రోజు తెలంగాణ కోసం ఫైట్ చేసినటువంటి వాళ్ళు కాదు తెలంగాణను వ్యతిరేకించినటువంటి ఓవైసీ ఆయనకి నమ్మదగ్గ మిత్రుడట మిగతా వాళ్ళు కాదు తలుచుకుంటేనే అసలు ఎట్లా ఎట్లా మారిపోయినాయి రాజకీయాలు అంటే అంటే ఇది ఏమిటో ఇది అట్లా జరుగుతూ ఉందేమో ఎందుకంటే ఆ రోజు నిజాంని ఎదురించి నిలబడినటువంటి వాళ్ళకి అధికారం దక్కలే అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకి అధికారం దక్కల ఎవరికి దక్కిందంటే మరి చెన్నారెడ్డికి దక్కింది మళ్ళీ ఈరోజు కూడా తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది బలిదానం చేస్తే ఫలితం మొత్తం కూడా కేసీఆర్కి దక్కింది అసలు పోరాటం చేసిన వాళ్ళకి నిజంగా చెప్పాలంటే అధికారానికి దూరంగా ఉన్నారు అంటే ఇటన్నిటిని ఏమనుకోవాలి సెప్టెంబర్ పదిహేడుని మనం అధికారికంగా జరుపు ఉత్సవంగా జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఇవాళ మిగతా అవన్నీ పక్కన పెట్టండి అంటే ఆ స్థాయిలో ఉండాలా తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదేనా ఆత్మ క్షోభించదా సెప్టెంబర్ పదిహేడును జరిపించు జరుపుకోకపోతే భారతదేశం ఇవాళ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరుపుకోకపోతే మనం భరించగలమండి మరి తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని జరక జరుపుకోకపోతే ఎలా భరించాలి అంటే అందుకని నెహ్రూ కనీసం జవహర్లాల్ జవర్లాల్ నెహ్రూ చాలా గొప్ప మేధావి ఎన్నో ఎన్నో సంవత్సరాలు జైల్లో గడిపిన వ్యక్తి దేశం మొత్తాన్ని అట్రాక్ట్ చేసిన వ్యక్తి తెలంగాణలో కేసీఆర్ ఏ ఆందోళనలో పాల్గొనలేదు ఏ జైలుకి వెళ్ళలేదు నెహ్రూ లాగా ఏ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలపలేదు ఒకే ఒక్కటే ఆయన నిరాహార దీక్ష చేశాడు ఒక్కటే ఆయన చేసింది అది కూడా మధ్యలో మానుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మళ్ళీ ఆయన పాడే కట్టి శవల్ని ఊరేగిస్తూ ఉంటే తిరిగి మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది అసలు దాని మీద చాలా కథలు ఉన్నాయి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు కానీ కానీ నా పాయింట్ ఏంటంటే ఇవాళ ప్రస్తుతం అజాదీకా అమృత్ మహోత్సవ్ పేరుతోటి దేశం మొత్తం మీద కూడా నెహ్రూ కుటుంబమే కాకుండా ఎంతో మంది యోధుల్ని గుర్తు చేసుకుంటున్నారు నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆ విగ్రహాన్ని అక్కడ దాన్ని ఆ జనపద్లో రాజ్పథ్లో పెట్టారు దానికో పెద్ద చేశారు రిపబ్లిక్ పెరేడ్లో రోజు ఆజాద్ హింద్ ఫౌజ్లో పాల్గొన్న వాళ్ళని సత్కరించారు ప్రతి రాష్ట్రంలో మరుగుపడినటువంటి ఈ స్వాతంత్ర గాథ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటున్నారు జరుగుతుంది వాళ్ళ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత జరుగుతుంది మరి వచ్చే రెండు సంవత్సరాల్లో దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటాం తెలంగాణలో తెలంగాణ వచ్చిందని చెప్పి మరి ఆ రోజుకైనా సరే అమరవీరుల్ని గుర్తుపెట్టుకుంటామా ఆ రోజుకైనా సరే ఇది ఎంతోమంది త్యాగాలతో వచ్చింది ఏ ఒక్క కుటుంబ పరిపాలనలో కుటుంబం వల్లనే ఇది వచ్చింది అనేటువంటి భావన అనేది తీసుకురాకుండా నిజంగా అందరినీ గుర్తు చేసుకుంటామా ఏం చేయటం అనేది మన చేతుల్లో ఉంది ఇన్నాళ్ళ తర్వాత నెహ్రూ కుటుంబం అధికారానికి దూరం అయింది మరి ఈ దశాబ్ద ఉత్సవాల టైంకి కేసీఆర్ కుటుంబం కూడా అధికారానికి దూరమయ్యి నిజమైన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలమా చూద్దాం కాలమే చెప్తుంది పరిష్కారం ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి